मन పొలంలో అమ్మవారు వెలిసిందా? అవును బావగారు, అలనాడు జనక మహారాజు పొలం దున్నుతుంటే ఏ విధంగా అయితే నాగలగురుకు తెలి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఇంత సీతమ్మ విగ్రహం బయటపడింది. ఈ శుభార్తనము చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను. ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించునారైనా. ఆహా, అంతర్తో ఊరుకుంటానా? సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని, అందువల్ల రాముల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతా. సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి, ఖర్చు ఎంతైనా సరే. ఇది మా ఊరు పలువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఖర్చుల విషయం మీరు వదిలేయండి, సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది. ప్రస్తుతానికి ఖర్చులకో వేయిపిస్తే. ఖర్చులకి మేము వెనకాడం లాయర్ గారు. ఇదిగో ఎన్ని కోట్లైనా తిరుగుతాం, ఎన్ని వేలైనా భరిస్తాం. ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి, మా ఊళ్ళో మేము ఘనంగా గుడికట్టుకోవాలి, అదండి మా కోరిక. ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది. ఆ విషయం మీరు మర్చిపోండి, వస్తాను. అలాగే. అయ్యా లాయర్ గారు, ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు, ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది, ఇది కూడా పుచ్చుకోండి. థ్యాంక్ యూ. అయ్యా, 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోటు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి? కేసు బాగా కాంప్లికేట్ కదండి, కాస్త టైం పడుతుంది మరి. ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం, ఊరుకుంటామా? ఏం ఊరుకోవడమో ఏమిటోనండి, కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం, మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు. నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను. అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నారు దినే. ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్లు మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట. పట్నంలో ఆ వార్త తెలియగానే నీకు చెప్పడానికి యాగమేఘాల మీద వచ్చేశాను. రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి దినే. అన్నయ్య తమ్ముడు బాగున్నావట్లా? రాన్నయ్య. ఇవన్నీ ఎక్కడేంది జానకి? ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా. ఏమిటోనండి, నా చేదస్తో నాది. ఎరా బాగున్నావా? ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు? నీకు ఉత్తరాలు రాస్తున్నామని కదరంగా, ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది. సరే, నీ వచ్చాగా చూడు, ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి? రండి రానయ్య. ఎరా, నీ చదువు ఎలా సాగుతుంది? ఫైనల్ ఇయర్ లోకి వచ్చానన్నయ్య, ఇప్పుడు మాకు సెలవులు, రేపే కాలేజ్ రీఓపెనింగ్. ఇప్పుడే చేసి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, అది తిరిపోయింది అనుకోర. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని. నమస్కారం మాస్టర్. రండియ్య, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలపడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటి చెబుతున్నాను, క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి. స్టేజ్ మీదకి బాబు, సన్మానం చేద్దామని. నేనేం చేశాను? లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హరిని ఏదో అన్నమాట. లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు. ఆ రోజు కాకపోతే ముందు ఎంబో ప్యాంట్ షర్ట్ కోపల కోపం నా గురించి. మన వాడిని ఆ రాసుకెళ్ళి చల్లని పెడుతున్నారా? అవునరా పదరా, వాడి పని పడదాం పదరా. రా వద్దురా, రాజా వస్తా లేడని వీడు బెర్రవి. తెలియలేదా నాయన నీకు?
మోన్ రాజా రాజా కమ్ ఆన్ వచ్చావా చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నాణాలు రెడీ పెడుతున్నారు పద మీద పడదాం ఆగు మారుతి వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి వెళ్ళండి నేనున్నాను ఇక్కడ కొట్టదు ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద బలాబలాలు తెలుసుకుందాం మీరు ఒకసారి బయటికి రావాలి సార్ ఎందుకు మాస్టర్ బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు చూడండి మాస్టర్ మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే ప్రిన్సిపాల్ గారు బయటికి రావాలి 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 పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్ మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా ఎందుకయ్యా పచ్చబద్దాలు ఆడతావు నేనంతా చూస్తూనే ఉన్నాను కదా మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు అవన్నీ మీకు అనవసరం నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు చెప్పండి సార్ రాజాను సస్పెండ్ చేస్తారా లేదా నేను మాస్టర్ తోటే ఏకేపేస్తున్నానయ్యా అంటే మా మాట వినరనమాట సరే ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపు ప్రిన్సిపాల్ అసమర్థపు ప్రిన్సిపాల్.